ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను చైతన్యపరిచి జాగరూకుల్ని చేసి హైందవ ధర్మ సంస్థాపన, హైందవ ధర్మ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంస్థ విశ్వ హిందూ పరిషత్. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో, కొండ కోణల్లో, మారుమూల ప్రాంతాల్లో జై శ్రీరామ్ నినాదాన్ని వినిపించేటందుకు ఎందరో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్తు ఏర్పాటై సరిగ్గా 60 సంవత్సరాలైంది. ఈ 60 సంవత్సరాల ప్రస్థానంలో పరిషత్తు ఏ కార్యక్రమాలు నిర్వహించింది, ఈ భారతదేశ గడ్డ మీద జై శ్రీరామ్ నినాదాన్ని ప్రతిష్టాపితం చేయడంలో ఎలాంటి చొరవ తీసుకుంది అనేటువంటి అంశాలని మనతో మాట్లాడేటందుకు జ్యేష్ఠ ప్రచారక్ మరియు విశ్వ హిందూ పరిషత్తు క్షేత్ర సంఘటనా మంత్రి అయిన గుమ్మల సత్యం గారు ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్తు 1964లో ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా శాఖలు ఏర్పాటు చేసుకోవడము, కార్యకలాపాలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించిందండి. కానీ విశ్వ హిందూ పరిషత్తు గురించి దేశవ్యాప్తంగా చర్చ కానివ్వండి, లేదా ప్రజల్లో ఎక్కువగా జరిగింది సంఘటన కానీ ఏదైనా ఉందంటే కనుక అయోధ్య రామజన్మభూమికి సంబంధించినటువంటి పోరాటం అని చెప్పేసాను అనుకోవాలి. 2 దఫాలుగా జరిగిన కరసవ అనుకోవచ్చు, లేనట్లయితే కనుక అప్పుడు ఆ సమయంలో శిలాన్యాసిని దేశవ్యాప్తంగా ఊరేగింపులు చేయించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కావచ్చండి. ఓవరాల్గా ఈ అయోధ్య కరసేవని ఎలా చూస్తుంది పరిషత్తు? పరిషత్తు ఆ సమయంలో ఎలా పనిచేసింది? మీరు కూడా ఆ సమయానికి ఆల్రెడీ అయోధ్య విశ్వ హిందూ పరిషత్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఏ రకంగా భూమిక తీసుకుందండి? విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే హైందవ సోదరా సర్వే, హిందువులందరూ సోదరులే, నహిందూర్ పతితో భవేత్, హిందూ ధర్మంలో అంట్రానితనం అనేది లేదు, స్వస్థాన మాగచ్చే తిరిగి ఇంటికి రండి, దానికోసం మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత అనే ఈ లక్ష్యాలతోటి విశ్వ హిందూ పరిషత్ 1964 నుంచి పనిచేస్తూ వచ్చింది. ముందుగా హిందువుల మందరం ఒకటి, భాష వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, కులం వేరు కావచ్చు, కానీ మనందరినీ కలిపి ఉంచి మనం అందరం ఒకటి అన్న భావాన్ని వ్యాప్తి చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ మొట్టమొదట 1966లో ప్రపంచ హిందూ సమ్మేళనం అని ప్రయాగలో నిర్వహించింది. ఆ సమ్మేళనంలో 12 దేశాలు, మన దేశంతో పాటుగా 12 దేశాల నుంచి సుమారు 25,000 మంది ప్రతినిధులు, వాళ్ళ కులము, వర్గము, భాష, ప్రాంతం అన్నీ మర్చిపోయి మేమందరం హిందువులము బంధువులము అన్న భావనతోటి 66లో 3 రోజుల పాటు అక్కడ సమ్మేళనమయ్యారు. ఆ తర్వాత దేశం అంతటా కూడా ఇలాంటి సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 1975లో, 1988లో 2 సార్లు సమ్మేళనాలు నిర్వహించాం. 1988లో జరిగినటువంటి సమ్మేళనంలో తిరుపతి దగ్గర రేణిగుంటలో జరిగింది. 3 రోజుల పాటు జనవరి మాసంలో సుమారు 45,000 మంది ప్రతినిధులు 3 రోజుల పాటు కలిసి ఉన్నారు. అంటే హిందువులు ఆ విధంగా అన్నీ మర్చిపోయి మేమందరం హిందువులం బంధువులం అన్న భావన తీసుకురావడం కోసం ఆ సమ్మేళనం జరిగింది. స్వామి చిన్మయానందజీ కూడా సమావేశంలో పాల్గొన్నారు, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత అధికారులు కూడా పాల్గొన్నారు, దేశంలో ఉన్న అనేక మంది స్వామీజీలు కూడా పాల్గొన్నారు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ప్రారంభ దినాలలో హిందూ సమాజంలో ఏకాత్మతా భావాన్ని, సోదర భావాన్ని, కులాలు వర్గాలు రాజకీయాలకు అతీతంగా మేమందరం హిందువులము బంధువులం అన్న భావన తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా ఈ విధంగా సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. హైందవ సోదర సర్వే, హిందువులందరూ సోదరులే అన్నదాన్ని ప్రత్యక్షంగా ఆచరించి చూపడం కోసం ఈ సమ్మేళనాల ఆధారంగా హిందూ సమాజాన్ని జాగృతం చేయడం జరిగింది. దీంతో పాటుగా హిందూ సమాజంలో ఎవరైతే బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం హిందూ సమాజం సేవా కార్యాలు ప్రారంభించాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వెదురునరం రాజమండ్రికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో అడవిలో అరణ్య ప్రాంతం, అది మొత్తం కూడా వెదురు నగరం అని చెప్పేసి అక్కడ గిరిజన వికాస కేంద్రం 1975లోనే అక్కడ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 200 మంది విద్యార్థులు ఆ రోజుల్లో ఉచితంగా విద్య వైద్యం వాళ్ళకు అందజేస్తూ హాస్టల్ సౌకర్యం కలిగించి విద్య, ఆ విధంగా 1975 నుంచి అక్కడ సేవా కార్యం నడుస్తుంది, పాఠశాల నడుస్తుంది, కర్నూలులో విజ్ఞానపీఠం. ఇట్లా ప్రారంభ దినాలలో కేవలం హిందువులందరూ సోదరులే అని కాదు, హిందువులు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే విద్యకు నోచుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా విద్యను అందించడం కోసం అనేక సేవా కార్యక్రమాలని విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. అంటే హిందూ సమాజంలో జాగృతి సంఘటన నిర్మాణం చేయడంతో పాటుగా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో
హిందూ సమాజం మా గురించి ఆలోచించడంలో ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ హృదయాలలో హిందూ సమాజం మా గురించి ఆలోచిస్తుంది, మా గురించి పట్టించుకుంటుంది, మా గురించి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుందన్న భావన నిర్మాణం చేయడం కోసం దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. దీంట్లో భాగంగానే ఒక పెద్ద కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ అంటే మనలో స్వామి చిన్మయానంద గారు ఒక మాట ఎప్పుడు చెప్పిన, విదేశీయుల కాలంలో వాళ్ళు చేసినటువంటి ప్రచారం కారణంగా హిందువులలో హిందువులను కలిపి ఉంచే అంశం లేదు, హిందువులు అంటే విడిగా ఉంటారనే భావనను దూరం చేసి హిందువులందరూ కూడా ఒకటే అనే భావాన్ని ప్రచారం చేయాలి, ప్రపంచానికి కూడా చూపించాలనే లక్ష్యంతో 1983లో ఏకాత్మత యజ్ఞం అని ఒక కార్యక్రమాన్ని దేశం మొత్తంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించింది. అంటే ఒక రథంలో భారతమాత ఉంటుంది, మరొక రథంలో గంగాజలం ఉంటుంది, గంగా కలశం. ఆ విధంగా ఒక 3 రథాలు, ఒకటేమో గంగోత్రి గంగానది పుట్టిన ప్రదేశం నుంచి ఒక రథము, మరొకటి బ్రహ్మపుత్ర నది పుట్టినటువంటి ప్రదేశం బ్రహ్మకుండం పరశురామకుండం అని చెప్పేసి అస్సాం నుంచి ఒక రథము, మరొకటి గండకీ నది పశుపతినాథ దేవాలయం నేపాల్ నుంచి ఒక రథము. ఈ 3 రథాలు కూడా దేశం మొత్తం పర్యటించాయి. ఎక్కడ రథం ఆగితే అక్కడ గంగాజలం కోసము లక్షల మంది ప్రజలు వచ్చేవారు, గంగాజలం తీసుకునేవారు, భారత మాతాకి జై, గంగామాతాకి జై అని అనేవారు. అంటే వారు ఏ భాష ఏ ప్రాంతమైనా సరే చదువుకున్నా చదువుకోకపోయినా దేశంలో హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ నుంచి ఒరిస్సా వరకు ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలలో ఈ భూమి నా తల్లి, ఈ గంగమ్మ నాకు శ్రద్ధ పూజనీయమైనటువంటిది అన్నటువంటి భావన. ఆ గంగాజలం కోసం వేలాది మంది ప్రజలు వచ్చి ఆ రథం ఎక్కడ ఆగితే అక్కడ ఆ గంగాజలం తీసుకునేవాళ్ళు. కాబట్టి 4 రోజుల పాటు జరిగినటువంటి భారతమాత గంగామాత రథయాత్రల సుమారు 7 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు ఆ రోజుల్లో అని చెప్పేసి. ఇది 1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగింది. ఈ ఏకాత్మత యజ్ఞం నిర్వహించిన తర్వాత అక్కడ చూసినటువంటి వచ్చినటువంటి ప్రజల్ని చూసినటువంటి తర్వాత పూజ్య స్వామీజీలందరిలో కూడా ఒక రకమైనటువంటి నమ్మకము, హిందూ సమాజాన్ని కలిపి ఉంచే అంశం ఉంది, హిందూ సమాజంలో ఏకాత్మత భావన ఉంది, బయటికి ఎన్ని రకాలుగా విభేదాలు ఉన్నా కూడా అంతర్లీనంగా అందరి హృదయాలలో ఈ భూమి పట్ల, ఈ జలము గంగామాత పట్ల సమానమైన శ్రద్ధ ఉంది అన్నటువంటి ఒక విశ్వాసము ప్రపంచమంతా కూడా తెలిసింది. ఆ తర్వాత 1984 ఏప్రిల్ మాసం 1వ వారంలో దేశంలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు అందరి మొట్టమొదటిసారిగా ధర్మ సంసద్ అని చెప్పేసి ధర్మాచారుల యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి 400 మంది స్వామీజీలు వచ్చారు. 120 సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు, శైవ జైన బౌద్ధ సిక్కు శాక్తేయ అద్వైత అద్వైత విశిష్టాద్వైత ఇట్లా అనేక సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ హిందువులే, విభిన్న మార్గాలను అనుసరించేవారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ 400 మంది సమావేశమయ్యారు ఢిల్లీ విజ్ఞాన భవన్లో 84వ సంవత్సరము ఏప్రిల్ 1వ వారంలో. అక్కడ స్వామీజీలందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏకాత్మత యజ్ఞంలో 1 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు కదా, జై భారతమాతకి జై, గంగామాతకి జై అని అన్నారు, సంతోషమే. కానీ మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ రాముల వారు జన్మించిన అయోధ్య, కాశీ విశ్వనాథ మందిరము, మధుర కృష్ణ జన్మస్థానము, ఈ 3 కూడా ఇంకా విదేశీ పాలనలో జరిగిన దౌర్జన్యాలకు చిహ్నంగా మనల్ని అవమానపరుస్తూనే ఉన్నాయి. విదేశీ దుర్మార్గులు చేసినటువంటి అఘాయిత్యము అక్కడ స్పష్టంగా మనకు అవుపిస్తుంది. కాబట్టి స్వాతంత్రానికి అర్థం ఏమిటి, భారతమాతకి జై అనడంలో అర్థం ఏముంటుంది, కాబట్టి స్వాభిమాన జాతిగా మనం నిలబడాలి అన్నట్లయితే ఆ విదేశీ దుర్మార్గులు చేసినటువంటి ఆ బానిసత్వ చిహ్నాలను తొలగించుకొని భవ్యమైన మందిరాలను కట్టుకున్నప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి పూజ్య స్వామీజీలందరూ కూడా కలిసి ముందుగా మనం ఈ అయోధ్య రామ జన్మభూమిని, కాశీ విశ్వనాథ మందిరాన్ని, మధుర కృష్ణ జన్మస్థానాలను ముక్తి చేద్దాము అని చెప్పేసి ధర్మస్థాన ముక్తి యజ్ఞ సమితి అని స్వామీజీలు నిర్ణయించారు. అయితే అందులో ముందుగా రామ జన్మభూమి కోసం ప్రారంభం చేద్దామని, ఉద్యమాన్ని ప్రారంభిద్దామని పూజ్య స్వామీజీలు నిర్ణయించినటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ పూజ్య స్వామీజీల యొక్క మార్గదర్శనంలో విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని చేపట్టింది. సమాజానికి రాములవారి జన్మస్థానంలో విదేశీ దురాక్రమణదారుడు కూలగొట్టి కట్టినటువంటి ఆ బానిసత్వపు కట్టడాన్ని గురించి సాధారణ ప్రజానికి తెలియదు. కాబట్టి సాధారణ ప్రజాని మొత్తం యావత్ హిందూ సమాజానికి దాని పట్ల అవగాహన కలిగించడం కోసం విశ్వ హిందూ పరిషత్ మొట్టమొదట
రామజానకి రథయాత్ర అని చెప్పేసి, రామజానకి రథయాత్ర తర్వాత గ్రామ గ్రామాన ఇటుకలను పూజించి, రామశిల ఇటుకలను పూజించి అయోధ్యకు పంపడము, ఆ విధంగా హిందువులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుల వారు జన్మించిన జన్మస్థానంలో ఆలయము లేదు అన్న విషయము సాధారణ ప్రజానికానికి తెలియజెప్పడము, తెలిసినటువంటి ఆ ప్రజానికము అక్కడ అయోధ్యలో ఆలయము కట్టుకోవాలన్నటువంటి తీవ్రమైన ఆకాంక్ష వాళ్ళ హృదయాలలో జనించడము, దానికి పర్యవసానంగా అక్కడ అయోధ్యకు రావడానికి వీల్లేదు, పక్షిని కూడా రానివ్వను అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి అనేక రకాలైనటువంటి ఆటంకాలను కలిగిస్తే కూడా ఆటంకాలను అధిగమించి లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు చేరుకొని అక్కడ బానిసత్వపు కట్టడాన్ని తొలగించడము, చిన్న మందిరాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈరోజు అక్కడ భవ్య మందిర నిర్మాణం జరిగింది. ఈ భవ్య మందిర నిర్మాణంలో కూడా ఎవరో ఒకరు ఇవ్వడము కాకుండా దేశంలో ఉన్నటువంటి సాధారణ హిందూ అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా నిధిని తీసుకొని దాని ఆధారంగా అక్కడ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి రామ జన్మభూమి ఉద్యమము స్వాభిమాన సంకేతము బానిసత్వపు రోజులలో విదేశీ దురాక్రమణదారులు తొలగించిన ఆ బానిసత్వపు కట్టడాన్ని తొలగించుకొని భవ్య మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఏ విధంగా అయితే బ్రిటిష్ వాడి జెండాను తీసేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకుని ఉన్నాము, అదేవిధంగా ఆ బానిసత్వపు కట్టడాన్ని తొలగించుకొని అక్కడ దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడంలో విశ్వ హిందూ పరిషత్ పూజ్య స్వామీజుల యొక్క నేతృత్వ మార్గదర్శనంలో విశ్వ హిందూ పరిషత్ రామశిలా పూజలు కావచ్చు, రామజ్యోతి, రామ పాదుకల యాత్రలు, శ్రీరామ జయరామ జయ జయరామ జపయజ్ఞాలు, హనుమాన్ చాలీసా, హనుమాన్ జాగరణ ఉద్యమాలు, ఇట్లా అనేక ధార్మిక ఉద్యమాల ఆధారంగా హిందూ సమాజంలో చైతన్యము జాగృతిని తీసుకొచ్చి దాని పర్యవసానంగా కోర్టు తీర్పు కారణంగా అయోధ్యలో భవ్యమైన ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం సాకారం అయిన తర్వాత విశ్వ హిందూ పరిషత్తు లేదన్నట్లయితే ఇతర ధార్మిక సంస్థలు సాధించినటువంటి విజయం అనేటువంటిది ప్రజలు అందరికీ కూడా తెలిసి వచ్చిందండి. అయితే ఈ అయోధ్యలో ఉన్నటువంటి భవ్యమైన రామ మందిరాన్ని దర్శించాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి చూడాలంటే అయోధ్యలో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది, లేదన్నట్లయితే అక్కడ వస్తువులు ఉండవు, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొన్ని ఆలోచనలు అపప్రదలు ప్రజల్లో ఉన్నాయి. అసలు అయోధ్యలో మీరు క్షేత్రాన్ని చూసి వచ్చి ఉంటారు, అక్కడ పరిస్థితులు అవి ఎలా ఉంటాయండి? అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత సగటున 100,000 నుంచి 150,000 మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎంత ఉన్న కూడా అయోధ్యలో ప్రవేశించిన తర్వాత, దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత ఎంత 100,000 మంది ఉండని 150,000 మంది ఉన్నా కూడా ఒక గంటలో దర్శనమై ఆనందంగా తిరిగి రావడానికి కావలసిన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాలరాముడిని దర్శనం చేసుకోవడం కోసం అయోధ్యలో మనకు 4 వరుసల దర్శనం వెళ్తారు, 4 వరుసల్లో వెళ్తారు కాబట్టి ఎంతమంది ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా అక్కడ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఎలాంటి రుసుము లేదు, అక్కడ విఐపీ దర్శనం కూడా లేదు. ఎవరైతే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకుంటారో ఒకరోజు ముందెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చి అక్కడ ఆఫీసులో బుక్ చేసుకున్నట్లయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూట హారతి ఏదైతే ఉందో హారతికి 250-300 మందికి అనుమతి ఉంటుంది. ముందుగా ఎవరు వెళ్ళి బుక్ చేసుకుంటే వాళ్ళకు, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు హారతిలో ఫ్రీగానే, దేనికి కూడా అయోధ్య బాలరాముడి దర్శనానికి దేనికి రుసుము లేదు, విఐపీ దర్శనము లేదు. అందరు కూడా సుమారుగా దర్శనం పైకి 100 అడుగుల దూరం నుంచే బాలరాముడి దర్శనం చేసుకోవచ్చు మనం. అంటే పోతూ ఉంటే రాముడు అవుపిస్తూనే ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నట్టు రాముడు అవుపిస్తూనే ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఆనందంగా సంతృప్తికరంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అయోధ్య దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆటంకాలు లేవు, చాలా సులువుగా ఎక్కువలో ఎక్కువ గంటసేపులో దర్శనం చేసుకొని బయటికి రావడానికి అవకాశం ఉంది. చూశారు కదండి, విశ్వ హిందూ పరిషత్తు ఏర్పాటు అవడానికి కారణాలు ఏంటి, ఈ 60 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రస్థానం ఎలా సాగింది, భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలతో పరిషత్తు ముందుకెళ్తోంది అనే అంశాలు గుమ్మల సత్యం గారి మాటల్లో విన్నాము. విశ్వ హిందూ పరిషత్తుకి వారు ప్రస్తుతము క్షేత్ర సంఘటనా మంత్రిగా ఉన్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ధన్యవాదాలు సత్యం.